అందరికీ నమస్కారం. సాయి మాటే మంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మాఘపురాణం నందలి 11వ అధ్యాయంలోని మార్కండేయుని వృత్తాంతము అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతి ఏ నమః, శ్రీ గురుదేవ దత్తాయ నమః, ఓం నమః. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని పడియుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారి ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడిచిన కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువవుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలు నందెను. కుమార, నీవు పరిశుధర్మందునే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందియున్నావు. అందులకు మేమెంతో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీ వట్లు చేసినచో నీ ఆయుర్ధాయము వృద్ధియగును అని చెప్పిరి. అట్లా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువవుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలచి మహర్షులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చరి. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేశను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అట్లనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించిరి. అంత వశిష్ఠుడు వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతన్ని దీర్ఘాశ్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా. అదెట్లా ఆగును? ఈతని ఆయుర్ధాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరం ప్రకారము ఇతడు 1 సంవత్సరమే జీవించును అని నుడివిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవి అయి వర్ధిల్లుమని దీవించిన వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరుల ఆగమనంకు బ్రహ్మ సంతరించను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయనని దీవించను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలుగుచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరతీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఈతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము, నీకే ఆపదా కలగదు. కావున నీ వట్లు చేయము. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞేయమని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగము కడనే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనితమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోటకు శివ సన్నిధిని ధ్యానం చేసుకొనిచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాళ్ళపాసము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమ భటులపై అగ్ని కణముల వలె బాధించను. ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునకెరికించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా
మార్కండేయునిపై కాలపాసం విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసరికి యముడు తన ప్రాణంను తీసుకుని పో సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగంను కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారంతో శివలింగంను చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంవారించి మార్కండేయుని రక్షించను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములా ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడకు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువు నిచ్చితిరి కదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవుగా చేసితిరి. అందువలన మేము ఎంతయో ఆనందించుచున్నారము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కాన మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. మిగిలిన కథావృత్తాంతాన్ని వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాము. ఇది మాఘపురాణం నందలి 11వ అధ్యాయం సంపూర్ణము. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమశ్శివాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.